నీవు నివాసంలో ఉన్న ఇల్లైనా నేను సంపాదించిన ధనమైనా స్థలమైనా ఏదైనా అంతా విడిచి వెళ్ళిపోవలసిన వారిగా ఉన్నాం తండ్రి. ఈ నిజం అందరికీ తెలిసినప్పటికీ నాయన ఏమాత్రం బాధ కలగని స్థితిలో ఆలోచించలేని పరిస్థితిలో ఈ బ్రతుకు బండిని నాయన అతి ప్రయాసంతో ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారే తప్ప చివరికి నా గమ్యం ఏంటి, నేనేమవుతాననే ఆలోచన లేకుండా జీవిస్తున్నాను తండ్రి. అలాంటి ఈ మనుషుల మధ్య ఈ దినం మీ కృపను ప్రచురిస్తున్నందుకే మీకు వందనం చేస్తున్నాను తండ్రి. మీ బిడ్డలైన మీ వారమై ఉన్నాము తండ్రి, జ్ఞాపకం చేసుకోనండి. అనేకులకు మిమ్మల్ని గురించిన సంగతులు వివరించాలనుకుంటున్నాం, సహాయం చేయండి. మా దేవ, మా తండ్రి, మా ప్రభువ, మీ పిల్లలైన మాడల కృప చూపమని ప్రార్థపడుతున్నా. ఏమైంది నాన్న ఈ ఒక్కడికి, ఏమైంది తండ్రి ఈ మనుషులకు? సృష్టించిన నిన్ను విడిచి నాయన ఈ లోకంలో నిన్న తండ్రి దేనినో ఆశపడుతున్నారు, ఇంకా దేనినో ప్రేమిస్తున్నారు. మా పరిస్థితిని వివరించండి అయ్యా, మా బ్రతుకులను సరిచేయండి తండ్రి. మీ కృప చూపును నడిపించమని వేడుకుంటూ మా మరణయాత్రలను తెరవని ప్రార్థపడుతూ సర్వశక్తి కలిగిన ఈ ప్రార్థనా విజ్ఞాపమును మీ బంగారు పాదముల యొక్క పెట్టి ప్రతిమాన్ని వేడుకుని పొందుకొనుచున్నాం పర్వ తండ్రి. అందరికీ ఉన్నామని దయచేసుకుంటాం. ఈ సమయంలో దేవుని మహాత్ముడు మనం ఆలోచిస్తున్న పాట దేవుని కోరికను నెరవేర్చిన ఆఖరి న్యాయాధిపతి. దేవుని కోరికను నెరవేర్చిన ఆఖరి న్యాయాధిపతి. న్యాయాధిపతి అంటే హీ ఇస్ ఎ హీరో. న్యాయాధిపతి అనగానే హీరో, నాయకుడు. అసలు నాయకుడు అని ఎవరంటారంటే మనుషులు తమ బ్రతుకును తాము బ్రతకలేక బంధకాలలో చిక్కి మరణానికి చేరువవుతున్నప్పుడు ఆ మనుషుల బంధకాలను తెచ్చి మనిషికి మరో జీవితాన్ని ప్రసాదించిన వారు ఎవరైనా ఉంటే వారిని అంటాం నాయకుడు అని. అందుకే చూడండి ఎవరి కథల్లో కానివ్వండి, సీరియల్స్లో కానివ్వండి, సినిమాల్లో కానివ్వండి, నాటకాల్లో కానివ్వండి, ఎవరుంటారండి, ఎవరుంటారు? అన్ని పాత్రలు ఉంటాయి. అన్ని పాత్రల కంటే మర్చిపోలేని పాత్ర, ఆ పాత్ర లేకపోతే ఎన్ని పాత్రలు ఉన్నా వృధానుకునే పాత్ర ఉంటుంది. ఆ పాత్ర ఏంటో తెలుసా? హీరో, కథానాయకుడి పాత్ర. ఆ పాత్రలు ఎదుర్కొంటే ఆ సినిమాలో ఎవరి కష్టాలు ఆడలే, ఆ నాటకంలో ఎవరి బాధలు ఆడలే, ఆ బాధలు తీర్చేవాడు అప్పుడు ఉంటాడు చివరు. మొదట్లో రాక్షసుడు ఒక శాడ్ ఫీలింగ్ లో తీసుకెళ్ళిపోవడానికి, విషాదభరితమైన అనుభూతిలోని తీసుకెళ్ళడానికి ఆ డైరెక్టర్ ఏం చేస్తాడంటే కథలో కష్టాలను కన్నీళ్లను సమాజానికి దాపురించిన ఎన్నో దుష్ట పరిణామాలను చూపిస్తుంటాడు. ఇప్పుడు చూసే ఈ ప్రేక్షకుడికి, ఆ నాటకం చూసే ప్రేక్షకుడికి ఏమనిపిస్తుందంటే చూశారా ఈ కథలో ఉన్న పాత్రలన్నీ కూడా బయట ఉన్న మన పాత్రలోనే ఉన్నాయి, మనకెన్ని కష్టాలు ఉన్నాయో అన్ని కష్టాలు చక్కగా చూపిస్తున్నారు. ఆ కష్టాల నుంచి ఆ పాత్రను గట్టెక్కించేది ఎవరు, నా కష్టాల నుంచి నన్ను గట్టెక్కించేది ఎవరు అన్న ఫీలింగ్ కలుగుతారు. ఆ ఫీలింగ్ రాదనుకోండి, బోర్ కొట్టేసిందంటే బయట నుంచి ఇలా ఇలా ఎంతో సమానం నలిగిపోతున్న పరిస్థితులు చూపిస్తూ 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 అప్పుడు హీరో గారు పుట్టాడని చెబుతారు అన్నమాట. అప్పుడు హీరో గారు ఎంత పుడతారు, చిన్న ఆయన సమస్యలు ఎప్పటి నుంచో నేను పుట్టాలి, ఈయన ఎదగాలి, ఈయన పెరగాలి, పెద్దవ్వాలి, అప్పుడు సమాజంలో ఉన్న పరిస్థితులన్నీ మార్చాలి. అప్పుడు ప్రతి పాత్ర కూడా సంతోషంగా ఉంటుంది ఆ కథలో. ఆ తర్వాత చివరికి ఆంధ్ర జీవితాలు బాగుపడే సుఖం అని ఇది వచ్చేస్తాం. ఇది కథలో
ఒక కథానాయకుడు గొప్పతనాన్ని చూపించడానికి ఆ దర్శకుడు ఆ కథను వాసిన వాడు సృష్టించిన ఒక సన్నివేశాలు అన్నమాట. నేను అడుగుతున్నాను, అసలు మొదటి నుంచి కనబడుతున్న పాత్ర ఎందుకు కథానాయకుడి కోసం ఎదురు చూస్తుందంటే కష్టాల పాలైపోయింది. ఈ కష్టాలు ఈరోజు ఉండవు, లేదంటే బలం లేని జీవులు ఇవి. ఈ బలం లేని తన హీరోగా ఉండదు బలవంతుడు. ఏ పాత్ర అయితే నలిగిపోతుందో ఆ నలుగుడు కథానాయకుడు పాత్రలో ఉండదు. ఎందుకంటే కథానాయకుడు వాటన్నిటిని జయించుకుంటూ వస్తాడు, మీరు జయించుకోలేకపోతారు. లోకంలో మనుషులందరూ ఎవరికి వారే హీరో, ఎవరికి వారే కథానాయకుడు. కథానాయకుడు అంటే నీ బ్రతుకు నువ్వు బ్రతకడం కాదు, అనేకులను బ్రతికించడం. కాబట్టి నేను హీరో అంటాను. ఏం చెప్పడమే హీరో అంటే ఏమి లేదు, జీరో. ఏముంది బ్రతుకు? అందుకే మనుషులు ఎవరు కాదు కథానాయకులు. ఈ మనుషులందరినీ కష్టాల నుంచి విడిపించే వారు ఎవరు ఉంటారు? వారు కథానాయకులు. వారు కథానాయకులు. ఇస్రాయేల్ చరిత్రను చూస్తే 400 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ప్రజలంతా మగ్గిపోతుంటే ఆ 400 మంది కథానాయకులు అవుతారంటే అవును. కష్టాలు అనుభవిస్తున్న పాత్రలు అవి. ఈ 400 మందిని విడిపించి తీసుకెళ్ళిపోతున్నాడు ఒక హీరో, ఎవరైనా మోషే. హీరో ఆయన హీరో అంటే కథానాయకుడైన తన కోసం తను బ్రతకడు. ఎవరి కోసం బ్రతుకుతాడు? అందరినీ బ్రతికించడానికి బ్రతుకుతుంటాడు అన్నమాట. అందరికీ సొల్యూషన్ చూపిస్తాడు అన్నమాట, పరిష్కారం చూపిస్తాడు అన్నమాట. అందరి బ్రతుకులను సుఖప్రదం చేస్తాడు అన్నమాట ఆయన కథానాయకుడు అంటే. అయితే ప్రియమైన వాళ్ళారా, దేవుని ఆలోచనలో కూడా దేవుని ఉద్దేశాల్లో కూడా కథానాయకులు ఉన్నారు. దేవుడు ప్రజలందరినీ కలిగించినప్పటికీ వారు తమ బ్రతుకును నాశనం చేసుకుంటున్నప్పుడు వీరిని బంధకాల్లో నుంచి విడిపించి దేవునికి దగ్గర చేసేవారు ఎవరు ఉన్నారు? వారే కథానాయకులు. ఒక మోషే కథానాయకుడే, ఒక అబ్రహాం కథానాయకుడే, ఒక యాకోబు కథానాయకుడే, తర్వాత వచ్చిన ఒక యెహోషువ కథానాయకుడే. వీరంతా కూడా ఈ ప్రజలను మోషే గారిని యెహోషువ గారిని విడిపిస్తారు, కనాను దేశాన్ని నడిపిస్తారు. కథ సుఖాంతమైన అనుకుంటాం కాదు, ఇంకా కథానాయకులు కావాలి. అప్పుడు ఈ జనాంగం అంతటికి కష్టం వచ్చి పడుతుంది. ప్రజలు తప్పు చేస్తారు, కష్టంలో పడతారు. ఆ కష్టాల నుంచి వల్ల వీరిని దేవుడు కథానాయకులను ఉపయోగించి విడిపిస్తుంటాడు. ఆ కథానాయకులకు పుస్తకమే ఉంది మొత్తానికి. ఆ పుస్తకం పేరు ఏంటి తెలుసా? న్యాయాధిపతులు. ఏంటంటే పుస్తకం పేరు న్యాయాధిపతులు అంటే ఒక్కొక్కరు ఎవరు? హీరోస్. హీరోస్ ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు వస్తాడు. ఇక వచ్చి వీరని చంపేసి ఈ ప్రజల అందరికీ మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు ఆయన. ఆయన కథానాయకుడు. అఫ్కోర్స్ అందరికంటే గొప్ప కథానాయకుడు ఆయన కూడా నేను ప్రపంచమా అంతటినీ పాప బంధకాలకు విడిపించడానికి వచ్చిన ఆయన, తన ప్రాణాలిచ్చి ప్రజలను రక్షించిన ఆయన, ఆయన ఇచ్చిన కథానాయకుడు లేరు. అయినప్పటికీ మనం అయితే కథానాయకుడైన మొత్తం లేదా బాధింపబడుతున్న వారిలోనే ఉంటాం. మరి బాధింపబడుతున్న వారు కథానాయకులు వస్తారా అంటే వస్తారు. ఉదాహరణకి ఇస్రాయేల్ జనాంగాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజు సౌలు. ఆ కాలంలో సౌలు గారు ఎన్నో యుద్ధాలు ఉండేవి. ఆయన తదనంతరం పరిపాలించిన రాజు దావీదు. ఈ దావీదు గారి కాలంలో కూడా శత్రువులు ఉన్నారు, కానీ దావీదు గారు కొందరు కథానాయకులు ఏర్పాటు చేసుకుంటారు. మళ్ళా కొన్ని 100,000 మంది జనాంగాన్ని పెట్టేసుకుంటాడు ఆయన. వారి గురించి ప్రత్యేకించి ఒక అధ్యాయమే చెబుతూ ఎలాంటి వారంటే
దావీదంతటి వారు యుద్ధానికి వెళ్ళారు అనుకోండి, దావీదు ఎలాంటి యుద్ధం చేస్తాడో అలాంటి యుద్ధాన్ని చేస్తారంట. ప్రత్యేకించి బాగా అతని వీరాధీరులుగా ఉన్నవారు ముగ్గురు ఉంటారు. మొదటి ముగ్గురు అంటాడు వారు, ఇంకెంతమంది వచ్చిన వీరుడు సూర్యుడు ఆ మొదటి ముగ్గురుతో సమానం కాలేదు అంటూ చెప్తాడు. మరల 30 మంది గురించి చెప్తారు, తర్వాత ఎంతమంది వచ్చిన 30 మందిలో సమానం కాలేకపోతున్నారు అంటాడు. వీళ్ళందరూ ఒంటి చేత్తో విజయాన్ని సాధించిన వారు, ఒంటి చేత్తో. దావీదు గారే కాదు, దావీదు గారి సైన్యంలో ఉండి దావీదు గారి రాజ్యాన్ని కాపాడటంలో ఒంటి చేత్తో యుద్ధాలు చేసి విజయాన్ని తెచ్చిపెట్టిన వారు వీళ్ళంతా. వాళ్ళ గురించి కూడా రాయకూడదని చూసారా? ఒక హీరో గారి కాలంలో అనేక మంది హీరో వచ్చేసారు. వీళ్ళందరూ కథానాయకులు, అంటే దేశాన్ని కాపాడారు అనమాట. దేవుని ఉద్దేశం వరదతో ఆగిపోవడం కాదు. ఒక కథానాయకుడు బ్రతుకుంటే కానీ ఎంతనైనా తయారు చేయొచ్చు, అనేక మందికి మంచి జీవితాన్ని ప్రసాదించడానికి అనమాట. ఇది మనసులో పెట్టుకుంటే ఇశ్రాయేలు జనాంగం యొర్దాను దాటిన తర్వాత కొంతకాలం యెహోషువా గారు బ్రతుకున్నంత కాలం మానే ఉంటారు. యెహోషువా గారిని ఎదిగిన తరం గతించిపోయిన తరువాత యెహోవాను ఆయన చేసిన కార్యములను ఎరుగని తరబడి పుట్టిందని న్యాయాధిపతులు 2 పదులు మనం చదువుతాం. రాసుకునే రాసుకోండి, న్యాయాధిపతులు కాదు 2వ అధ్యాయం 10వ వచనం. అయితే అలాంటప్పుడు ప్రజలు ఎలాంటి దుస్థితులను వెళ్ళిపోతున్నారు అని మనం చూస్తే, అప్పుడు మళ్ళా ప్రజలు కొందరు చేతుల కిందకి వెళ్ళిపోతారు. చూద్దాం న్యాయాధిపతుల గ్రంథం 18వ వచనం. తమ శత్రువులు తమను బాధింపడిన వారు విడిచిన విట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడై ఉండి వారి దినములన్నిటిను వారి శత్రువుల చేతుల్లో నుండి ఇశ్రాయేలును రక్షించెను. సరే, ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా అంటే ఈరోజు ఒక కారణానికి వచ్చిన ఒక్కొక్కరు చనిపోతున్నారు. చనిపోగా వారు మరలా ప్రజలంతా తప్పిపోతున్నట్టుగానే దేవుడు రాయిస్తున్నాడు. ఒక్కొక్కరు న్యాయాధిపతి చనిపోగా వారి వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండటం వలన తమ క్రియలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేని విడోక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారేది. చూశారండి, హీరో ఉన్నంతకాలం బాగానే ఉంటున్నారు ప్రజలు. ఆయన చనిపోగా ఏమైపోతున్నారు? మరలా చనిపోతున్నారు. మరల కోసం ఎవరు నడిపించడానికి? అప్పటికీ ఇప్పటికీ సమాజం అలానే ఉంది. మనిషి అప్పుడు చనిపోయాడంటే అర్థం ఏంటి తెలుసా? నాకు నడిపించే వాడు కావాలని చెప్తున్నాడు మౌనంగా. పడిపోయాడు మన ఎవడన్నా మీకు కలవద్దు రోడ్డు కదా. అంటే దాని అర్థం ఏంటి? అడగాల నన్ను లేకుండా మీరు ఏం చేస్తా పడుకోరుగా మీకెవరు చెప్పారు? వాడు పడిపోయాడంటేనే లేకుండా అర్థం. చెడిపోయాడంటే కాపాడడానికి ఎవరైనా వస్తే బాగుంటుంది అని అర్థం. కానీ సమాజ దుస్థితిని అర్థం చేసుకుని సమాజాన్ని సరైన విధానంలో నడిపించే మార్గాలు కొలవుతున్నారు ప్రజల. అయితే వీళ్ళు మరలా చెడిపోతారు. చెడిపోయినప్పుడు వీళ్ళని ఒక రాజు పరిపాలన చేస్తాడు. 3వ అధ్యాయం ఎంతవచ్చు. అందరి గురించి యెహోవా కోపం ఇశ్రాయేలు మీద ఉండగా ఆయన అరామ్న హరాయిము అనే ప్రాంతం యొక్క రాజైన కూషు నిషాతాయిము ఆ రాజు చేతులకు దాసులుగా చేసేస్తాడు. దేవుడు తప్పు చేసిన ప్రజల్ని శత్రులు అప్పగించేస్తాడు దేవుడు.
అయితే వీళ్ళు మనం ఏం చేస్తారు ప్రశ్న తొమ్మిదవచనం ఇస్రాయల్ యెహోవాకు మొరపెట్టగా మళ్ళీ బుద్ధి వచ్చింది దేవా తప్పు చేశాం మమ్మల్ని విడిపించు అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసండి ఒక న్యాయాధిపతిని పుట్టిస్తాడు అతను కాలేబు తమ్ముడైన కన్నజు యొక్క కుమారులకు ఒత్నీయులు ఎవరైతే పేరు మన కాలేబు అని తెలుసు ఆ తమ్ముడు గారు అబ్బాయి మాట ఆ ఒత్నీయులు వచ్చి ఏం చేస్తాడు చూడండి పదవచనం చూద్దాం ఒత్నీయులు రక్షకుడుగా ఇస్రాయేల్ కొరకు జీవించి వారిని రక్షించను ఈ కూషన్ రిషాతాయిం చేతిలో నుంచి 8 సంవత్సరాల బానిసత్వము బ్రతుకును విడిపించిన వాడు ఒత్నీయులు ఆ తర్వాత మరణ తప్పు చేస్తారు వీళ్ళు మరణ యెహోవా దృష్టికి దోషులయ్యారు అంటున్నాడు ఒత్నీయులు విడిపించిన తర్వాత 40 సంవత్సరాలు బాగానే ఉంటారు మరణ తప్పు చేస్తారు అదే అనవచ్చు ఇస్రాయేల్ మరణ యెహోవా దృష్టికి దోషులయ్యారు కనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలుతో యుద్ధము చేయడం మోయాబు రాజైన ఎగ్లోను బలపరిచారు ఎవరి పేరు ఎగ్లోను అతడు అమ్మోనియులను అమాలేకీయులను సమకూర్చుకుని పోయి ఇశ్రాయేలును వాడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణము స్వాధీనం పరుచుకున్నాడు ఈ ఎగ్లోను 18 సంవత్సరాలు ఇశ్రాయేలును దాసం చేసుకుంటాడు ఎన్ని సంవత్సరాలు అండి దాశత్వంలోకి వెళ్ళిపోతారు కఠిన బాధలు భరిస్తారు మరలా ఏం చేస్తారు ఇస్రాయేలు 15వ వచనం ఇస్రాయేలు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనుడైన గెరా కుమారుడు యెహూదను రక్షణ వారి వరకు యెహోవా నియమిస్తాడు అతను ఎడం చేతి వాటమై ఏ పని చేసిన ఎడం చేతి చేస్తాడు అలాంటి ఎన్నుకుంటాడు దేవుడు ఇప్పుడు హీరో ఎవరైనా మరలా యెహూదు యెహూదు యెహోవా దగ్గరికి వెళ్తాడు ఎవరు సమయం చూసి కుడి తొడ మీద ఉన్న కత్తిని ఎడం చేత్తో అందుకుని ఒక్క పోటు పొడిస్తే కడుపు నుంచి నడుములు దిగిపోదు కత్తి చచ్చిపోయాడు ఇంతవరకు దాశరథం చేయించుకున్న రాజు ఇప్పుడు ఎవరి ద్వారా విడిపించాడు దేవుడు యెహూదు ఇక హీరో ఆ తర్వాత మన 80 సంవత్సరాలు దేశం నెమ్మదిగా ఉంటుంది తర్వాత మళ్ళీ ఫిలిస్తీన్లు దాసం చేసుకుంటే సమగ్రమైన న్యాయాధిపతి వేరు విడిపిస్తాడు ఆ తర్వాత మరలా యెహోవా దృష్టికి ఇశ్రాయేలు దోషులవుతారు హాషోరులో కనాను రాజైన యాబీను చేతికి కనాను రాజైన యాబీను అనే రాజు చేతికి ఇశ్రాయేలును దేవుడు అప్పగిస్తాడు ఆ యాబీను అనే శత్రువు చేతికి మరో శత్రువు ఉంటాడు సైన్యాధిపతి వాడి పేరు సీసెరా వీళ్ళు వాళ్ళు 20 సంవత్సరాలు ఇస్రాయేల్ భాష చేసేసుకుంటారు మరలా ప్రజలు దేవుడికి మొరపెట్టినప్పుడు బాధపడినప్పుడు న్యాయాధిపతిని ఎరుగుతాడు అతని పేరు బారాక్ ఈ బారాక్ కాస్త భయస్థుడు వీరికి సపోర్చుగా దెబోరా అనే ప్రవక్తని ఇస్తాడు దేవుడు వీరిరువుల ప్రాబల్యంతో యుద్ధం జరిగినా మరలా ఇస్రాయేల్కు విడుదల వస్తుంది విడుదల వచ్చిన తర్వాత మరలా 40 సంవత్సరాలు ఇస్రాయేల్ నెమ్మదిగా ఉంటారు ఇస్రాయేల్ బ్రతుకులు ఎలా ఉన్నాయా బానిసలు అయిపోవటం దేవుడికి మొరపెట్టడం హీరో రావటం విడిపించడం కొద్ది రోజులు బాగానే ఉండడం మరలా తప్పిపోవటం మరలా న్యాయాధిపతి చనిపోగానే ఏమి అయిపోతారు తప్పిపోవటం మరలా దోషులు అయిపోవటం మరలా మానిస బ్రతుకులు వెళ్ళిపోవటం మరలా దేవుడికి మొరపెట్టడం మరలా దేవుడు హీరోలు పంపడం ఇదే జరుగుతుంది కృప కలిగిన దేవుడు ఎవరిని విడిచిపెట్టాలనుకోవట్లేదు తెలియదు మరలా ఆ తర్వాత మరలా ఇస్రాయేల్ దోషులైపోతారు మిద్యానీయులు వీళ్ళని భాషలు చేసేసుకుంటారు మిద్యానీయులు అంత ఘోరంగా వీళ్ళు హింసిస్తారంటే సుమారు 7 ఏళ్ళు వారిని కఠిన బానిసత్వంలో బాధిస్తారన్నమాట ఇస్రాయేల్ పండించిన పంటను పట్టుకుపోతారు పట్టుకుపోగా మిగిలిన వాటిని పశువుల చేత తొక్కిం చేస్తారు తినడానికి ఏమి లేకుండా వాళ్ళకున్న గొర్రెలను ఎడ్లను జీవన సాధారణమైన దేనిని కూడా ఉంచరు పట్టుకుపోతారు బ్రతికే దారి లేక ఆకులు అరములు తింటారు ఇస్రాయేల్ కొండలంతా పారిపోతారు చాలా దుర్భరమైన జీవితం వాళ్ళు కూడా నివాసాన్ని విడిచిపెట్టేస్తారు
ఎవరో పరాయి చేసేస్తూ వస్తే